నమస్తే న్యూస్ 16 ప్రేక్షకులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్న మాటను మనం ఎన్నో ఏళ్లుగా వింటూ ఉన్నాం. కానీ అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లో తమకంటూ గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నారు కొంతమంది మహిళలు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 9వ వార్డ్ కౌన్సిలర్గా ఉన్న మంజులా శ్రీనివాసరెడ్డి కూడా అదే కోవకు చెందుతారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని ప్రతిరోజు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ దాని పరిష్కారం దిశగా ఆవిడ అడుగులేస్తూ ఉన్నారు. సాధారణంగా ఆవిడ ఒక గృహిణి, ఇంట్లో ఇద్దరు పిల్లలకు తల్లి, భర్తకు భారీగా ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూ చాలా పెద్ద వార్డు. 9వ వార్డు అంటే చిన్న వార్డేమి కాదు. ఈ వార్డు ప్రజలందరికీ ఆవిడ ఒక ప్రథమ పౌరురాలుగా ఒక తల్లిగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. మనతో పాటు మంజులా శ్రీనివాసరెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా నమస్తే. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మేడం చూడటానికి సాదా సీతాగా కనిపిస్తారు, కానీ జనాల కోసం కొట్లాడాలంటే మంజులా శ్రీనివాసరెడ్డి ముందుంటారు అన్న పేరు మీకైతే ఉంది. అసలు ఇంతకీ ఎట్లా మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉంది? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? ఏం చెప్తారు? నేను రాజకీయంలోకి అడుగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు మా మామయ్య వార్డ్ మెంబర్గా పనిచేసినాడు. నాకు ఇంట్లో పూర్తి సపోర్ట్ లభిస్తుంది, పూర్తి సహకారంతో నేను బయటికి వెళ్ళి పనిచేయగలుగుతున్నా. మా ఇంట్లో వాళ్ళు నా రాజకీయ దానికి ఎప్పుడు ఎలాంటి అడ్డు చెప్పరు, ప్రతిదానికి వాళ్ళ సహకారం ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళగలిగినాను. సాధారణంగా చాలా మున్సిపాలిటీల్లో మేము కూడా చూస్తూ ఉంటాం, ఒక లేడీ కౌన్సిలర్ ఉంది అంటే భర్తల పెత్తనం ఉంటుంది, లేదంటే కుటుంబ సభ్యుల పెత్తనం ఉంటుంది, కేవలం వాళ్ళు డమ్మీలుగానే ఉంటారు అని చెప్పి ఒక పేరుంది. మీ కుటుంబంలో ఎట్లా ఉంటుంది? నిజంగానే మంజులా శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంట్లో నుంచి ఫ్రీడమ్ ఉందా మీకు? నాకు ఇంట్లో ప్రతి విషయంలో ఫ్రీడమ్ ఉంటుంది. నేను అట్లా డమ్మీగా ఏం లేదు. ప్రతి దానికి మా ఇంట్లో సపోర్ట్తో నేను బయటికి వెళ్ళిన ప్రతి దాంట్లో నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అన్న ఇది మా కుటుంబ సభ్యులలో ఉంది కాబట్టి నన్ను బయటికి పంపించగలిగినారు. ఎన్నికల విషయానికి వస్తే గత ఎన్నికల్లో మీరు రెబల్గా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీలో నిలబడ్డారు. చాలా పోటాపోటీ హోర్లో మీరు ఎట్టకేలకు బయటపడ్డారు గెలిచి. సో ఆ ఎన్నికల సమయంలో ఒక మహిళగా జనాల్లోకి వెళ్ళినప్పుడు అధికార పార్టీని ఎదిరించి మీరు జనాల్లోకి వెళ్ళారు, అసలు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? అప్పుడు మీరు ప్రచారం కూడా చాలా చక్కగా చూశారు, మేము కూడా దగ్గర నుంచి చూసాం. ఎట్లా అనిపించింది అండి ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఆ ఎలక్షన్ ప్రచారంలో? ఆ ధైర్యం అంటే ఈ వార్డులున్న యూత్ నా ధైర్యం. ఇక్కడున్న యూత్ నా వెంబడుండి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించగలిగినారు. నా ధైర్యం అంటే నా వార్డులో ఉన్న యూత్ సభ్యులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ సభ్యులు, వాళ్ళ ధైర్యంతో నేను ముందుకెళ్ళగలిగినాను. వాళ్ళ ఎన్నుకుండి నడిపించినారు కాబట్టి వాళ్ళు ఉన్నారు నాకన్న ధైర్యంతో నేను ముందుకెళ్ళి ప్రచారం చేయగలిగినాను. హరీష్ రావు లాంటి మంత్రి తెల్లాపూర్ మున్సిపాలిటీలో కూర్చొని ఎన్నికలను మొత్తం నడిపించారు. ఆ ప్రచార ఆ సమయానికి ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేశారు. అయినా మీరు ఇండిపెండెంట్గా వెళ్ళారు ఈ వార్డు నుంచి. టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ని కాదని జనాలు మీకు ఓట్లు వేశారు. నిజంగా జనాలకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకి? నా వార్డు ప్రజలకి నేను చాలా చాలా రుణపడి ఉన్నా, ఎందుకంటే రెండు పార్టీలను ఒకటి జాతీయ పార్టీ, ఒకటి రాష్ట్రంలో అధికార పార్టీ, ప్లస్ అధికార పార్టీ వాళ్ళని కాదని నాకు ఓటేసి నన్ను గెలిపించినారు కాబట్టి నా పైన వాళ్ళకున్న నమ్మకం, నేను చేయగలుగుతాను, ఒక మహిళగా చేయగలుగుతుంది, మాకు ప్రతి దాంట్లో ఏ విషయమైనా మాకు చేయగలుగుతుంది అన్న వాళ్ళకు నా పైన ఉన్న నమ్మకమే వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈ విషయంలో. తెల్లాపూర్ మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మీ దాంట్లో. మీ వార్డుకి సంబంధించి మీరు ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగినా చక్కగా గొంతెత్తి మాట్లాడి ఆ సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. అప్పుడేమీ భయము బెరుకు అనిపించదా? ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎట్లా ఉంటుందండి ఆ సమయంలో? ఉండొచ్చు, వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ అని ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, కానీ నేనేం అక్కడ తప్పు మాట్లాడాను కదా. నా ప్రజలకి న్యాయం జరగాలి, నన్ను గెలిపించిన ప్రజలకు నేను న్యాయం చేయడానికి అక్కడ కూర్చున్నా కాబట్టి నేను ఖచ్చితంగా నా సమస్యల కోసం మాట్లాడతాను. నేనేం తప్పు మాట్లాడా కాబట్టి నాకు ఎలాంటి భయము బెరుకు ఏమి ఉండదు, ఎందుకంటే నేను నా సమస్యలు చెప్పుకుంటా
నా సమస్యలపైన స్పందించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా స్పందించాలి, చేయాలి కాబట్టి నాకు ఎలాంటి భయం ఉండదు. నేను మామూలుగానే నా సమస్యలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా. మీ గురించి ఒక గొప్ప విషయం మాట్లాడుకోవాల్సి ఉంది. గతంలో మేము చూసాము ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చెరువులు కాలుష్యం అయిపోతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు కూడా అనుకులకి కేటాయించాలంటూ మీరు మీ పక్క వార్డుకు సంబంధించిన భరత్ గారు ఇద్దరు కలిసి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఒక గ్రేట్ ఇనీషియేషన్ అని చెప్పుకోవచ్చు. సరే, సాధారణంగా పురుష కౌన్సిలర్లు స్టేజ్లకి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనటం సహజం, కానీ మీరు ధైర్యంగా అంతమంది మగవాళ్ళ మధ్య మీరు ఆ రోజు స్టేజ్ ఎక్కి రిలే నిరాహార దీక్షలో మీరు కూడా పాల్గొన్నారు. అంటే ఎందుకు అక్కడ కూర్చోవాలనిపించింది, ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకు చేయాలనిపించింది మీకు? ఎందుకంటే ఇక్కడ మన మా మున్సిపాలిటీలో సమస్యలు పేరుకుపోయినాయి. చెరువులు కలుషితం అయిపోతున్నాయి, భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి. రానున్న రోజులలో కనీసం తాగే నీళ్ళు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వాడుకోవడా తాగే నీళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నాం, మనం వాడుకునే నీళ్ళు కూడా కొనాలి అంటే కొనలేని పరిస్థితి. పేద ప్రజలు కొనలేరు కాబట్టి అలాంటి ఆ సమస్య తీవ్రతరం అవుతుంది. దానికి మన మున్సిపాలిటీ ప్రజలకు మనం ఏమన్నా మనం గెలిచినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, న్యాయం చేయాలి అనిపించి నేను అక్కడ కూర్చోవడం జరిగింది. మీ వార్డుకి సంబంధించి ప్రతిపక్ష నాయకులు అనుకోండి, కొంతమంది జనాలు అనుకోండి, మంజులా శ్రీనివాస్ రెడ్డి పెద్దగా అందుబాటులో ఉండదు, మాకేం పనులు చేయట్లేదు అని చెప్పి విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శలు చూసినప్పుడు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఎట్లా ఉంటుంది మీకు? నేను చేస్తున్న పనులు చేయలేదు అంటే కొంచెం బాధ అవుతుంది. నేను చాలా వరకు ఈ వార్డులో పనులు చేయించగలుగుతున్నాం, మాతోటి సాధ్యమైనంత వరకు మున్సిపల్ కౌన్సిల్లో కొట్లాడుతున్నాం, చేయగలుగుతున్నాం. ఇప్పటికీ చేసినాం, మాతోటి అయినంత వరకు పనులు చేసినాం. ఇంకా అట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఆ విమర్శలు నిజంగా జనాల నుంచి వచ్చినాయి అనుకోవచ్చా, మీ రాజకీయ ప్రత్యర్థులు చేసేవనుకోవచ్చా? జనాల నుండి అయితే ఇప్పటివరకు మాకేం విమర్శలు లేవు. ఇక రాజకీయ ప్రత్యర్థులు చేస్తుండొచ్చు అలాంటివి. జనం అయితే ఇప్పటివరకు మాకు అలాంటి విమర్శలు ఎవరు జనాల నుండి అయితే రాలేదు. ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఒక పెద్ద వార్డుకి మీరు కౌన్సిలర్గా ఉన్నారు, చాలామంది మహిళలు కూడా మీ వార్డులో ఉంటారు. మహిళా సమస్యలు వాళ్ళు మీ దగ్గరికి ఏమైనా తీసుకొస్తారా? తీసుకొస్తే మీరు ఎంతవరకు చొరవ చూపిస్తారు? తీసుకొస్తారండి, మహిళలకి ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు నేను దగ్గరుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానండి. అయితే ఈ మహిళా ఆశా కార్యకర్తలు కానివ్వండి, డ్వాక్రా గ్రూపులకి సంబంధించిన వాళ్ళతో మేము ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాము మీ దగ్గరకు వచ్చే ముందు. సో వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్తున్నారు, మాకు ఏదైనా సమస్య వస్తే మంజులా గారి దగ్గరికి వెళ్తే టక్మన్ రెస్పాండ్ అవుతారు, సాధ్యమైనంత వరకు దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏమన్నా వస్తూ ఉంటాయా మీ దగ్గరికి? వస్తుంటాయండి. ఇప్పుడు డ్వాక్రా సంఘాలే కానీ ఆశా వర్కర్లు అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు తొందరగా స్పందించి వెంటనే సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అంటే మీ కౌన్సిల్లో మిగిలిన మహిళా కౌన్సిలర్లు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. సరే, రాజకీయాలు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవాలి, మిగిలిన కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా మంజులాతో ఎట్లా ఉంటారు, బాగానే ఉంటారా, మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా అండి పర్సనల్ విషయాలు? షేర్ చేసుకుంటామండి పర్సనల్ విషయాలు. అట్లేం ఉండదు, మిగతా కౌన్సిల్ సభ్యులు కూడా నాతో బాగానే ఉంటారు. అందరం షేర్ చేసుకుంటాం, షేర్ చేసుకొని మాట్లాడుకుంటాం. ప్రస్తుతం మనం మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ దేశవ్యాప్తంగా చాలా ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. 3 నెలల పాప దగ్గర నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల ముసలమ్మ వరకు చాలా అఘాయిత్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఒక ఆడపిల్లకి తల్లిగా ఇలాంటి వార్తలు చూసినప్పుడు మీకేమనిపిస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే రాజకీయాలు పార్టీలు ఇవన్నీ పక్కకు పెట్టి స్త్రీకి రక్షణ కల్పించాలి ఫస్ట్. ఒకటి 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకటి దిశ ఘటన జరిగింది ఇక్కడ దిశ శంషాబాద్ దగ్గర. అది అయినప్పుడు అందరూ బయటకు వచ్చినారు, క్యాండిల్ ర్యాలీ చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు. అది బాగుంది, నేను ఒక మహిళగా అది ఒప్పుకుంటా. కానీ అలాంటివి అక్కడ ఒకటే కాదు, అక్కడనే ఇంకోటి చిన్న పిన్నిస్లు అదేదో అమ్ముకునే అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయి ఒక 4-5 కలిసి అత్యాచారం చేసామని చంపేసినారు. అసలు ఆ కేసు ఏమైందో, దాన్ని ఎక్కడ చేసినారో ఏమో తెలియదు. ఈ దిశ ఘటనకు వస్తే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళు అట్లాంటి కేసులు అయితే తొందరగా సాల్వ్ చేస్తారు. అదే ఒక పేద అమ్మాయికి, ఒక పేద గృహిణికి, ఒక పేద మహిళకి ఏమైనా జరిగిందంటే దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో మన ప్రభుత్వం లేదు. ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు పార్టీలు ప్రభుత్వాలు రాజకీయాలు అవన్నీ పక్కన పెట్టి ఒక ఇప్పుడు మన కల్చర్ ఎట్లయిందంటే 3 సంవత్సరాల అమ్మాయి నుండి 60 సంవత్సరాల ముసలి వాళ్ళకు కూడా మహిళకి రక్షణ లేకుండా పోయింది. షీ టీమ్ అంటారు, అదంటారు, ఇదంటారు, అసలు ఎలాంటి స్పందన లేదు.
దీనికొక ఏందంటే దీని తొందరగా ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు ఎంబడే శిక్ష వాళ్ళకి ఏమైనా శిక్ష వేయగలిగితే ఇలాంటివి జరగడం తక్కువ అవుతుంది. అలాంటివి జరగకుండా కొంచెం భయపడతారేమో అని నేను అనుకుంటున్నా. పార్టీలకు అతీతంగా దీన్ని ముందుకు తీసుకొస్తే మంచిగా ఉంటదని నేను అనుకుంటున్నా. అంటే మంజుల గారు ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, డబ్బున్న వాళ్ళు డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకైతే త్వరగా న్యాయం జరుగుతుందని చెప్పి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి, ఎవరైతే ఈ అత్యాచారాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారో ఆ చేసేవాళ్ళు కూడా డబ్బు ఉండి పలుకుబడి ఉంటే వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అవుతున్నారన్న మాట బయట వినిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు నమ్ముతారా, ఎట్లా ఉంది బయట? అదైతే కరెక్ట్ అండి. బయట ఇప్పుడు అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్ల నుండి, డబ్బు ఉన్న వాళ్ళ ఇండ్ల నుండి, ఓ పాలిటిక్స్ లీడర్ కొడుకే అయిన ఉండొచ్చు, వాళ్ళ బంధువే అయి ఉండొచ్చు, వాళ్ళకి సన్నిహితులు అయి ఉండొచ్చు, వాళ్ళ స్నేహితులు అయి ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అత్యాచారాలు చేసినప్పుడు తొందరగా అసలు వాళ్ళకి శిక్ష అనేది పడట్లేదు. అట్లాంటివి కాకుండా అసలు దేనికి సంబంధం లేకుండా కొంచెం ఒక మహిళకి మనం రక్షణ కల్పించగలిగితే ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉండదేమో అనుకుంటున్నాను అండి. అంటే బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 8 సంవత్సరాలు అవుతుంది, మహిళలకి చాలా పెద్ద ఎత్తున మేము అండగా నిలబడుతున్నామని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ చెప్తూ ఉంది. నిజంగానే వాస్తవంగా మహిళలకు ఎట్లా ఉందండి? మీరు ఒక కౌన్సిలర్గా పొద్దున్న లేస్తే జనాల్లోకి వెళ్తారు, మహిళలతో మాట్లాడతారు, ఎట్లా ఉంది వాస్తవ పరిస్థితి? వాస్తవంగా అంటే ఒక మహిళ బయటికి వెళ్ళిందంటే 100 డేగకళ్ళ మధ్యలో తిరుగుతున్నట్టు. అసలు బంగారు తెలంగాణ చేసినా అసలు కాదు, ఇది నిజానికి కూడా కాదు. మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ప్రతిరోజు ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకి ఎలాంటి రక్షణ లేదు. చెప్పడం వరకే కానీ చేతలాలు ఏం లేదండి. బంగారు తెలంగాణ తెచ్చుకున్నాము అని అంటున్నారు కానీ అసలు బంగారు తెలంగాణ ఎక్కడ కనిపించట్లేదు. ఉమెన్స్ డే ఒక్కరోజు కాదు, ఉమెన్స్ డే రోజు ఒక్కరోజే మహిళలకి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పడం కాదు, సంవత్సరం 366 రోజులు మీకు రక్షణ ఉంటున్నాం, మేము రక్షణ కల్పిస్తామనే హామీ మాటల వరకే కాదు, అది చేతల్లో చూపించగలిగితే అప్పుడు బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం అవుతుంది. కానీ ఈ ప్రశ్న అడిగితే కొంతమంది కోపం రావచ్చు, కానీ మీరు ఒక తల్లిగా ఉన్నారు, ఒక మహిళగా ఉన్నారు, ఒక కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న నేను అడుగుతున్నా. సాధారణంగా అత్యాచారాలు జరిగినప్పుడు అందరూ ఖండిస్తున్నది ఒక పార్ట్ అయితే, మహిళలు కూడా కొంత మితిమీరు ప్రవర్తిస్తూ ఉన్నారు బయటకు వచ్చేటప్పుడు వస్త్రధారణలో కానీ అని చెప్పి ఇంకొక వర్గం నుంచి వినపడుతున్న మాట. మహిళల్లో కూడా ఎంతో కొంత స్వయంగా ఉండాలి వాళ్ళకంటూ అనే దాన్ని మీరు నమ్ముతారా, ఏం చెప్తారు? నిజంగానే మితిమీరు ప్రవర్తిస్తున్నారంట? నిజంగానే మితిమీరు ప్రవర్తిస్తున్నారు అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మహిళకి ఒక అన్ననో చెల్లి అన్ననో తమ్ముడో వాళ్ళు ఉంటారు, ఆ అన్నకి కూడా ఒక చెల్లి అక్క అమ్మ వాళ్ళు ఉంటారు. ఒక తన అక్కనో చెల్లి అలాంటి డ్రెస్సింగ్ స్టైల్లో వస్తే అదే దృష్టితో చూడరు కదా. అప్పుడు ప్రతి మహిళను కూడా ఒక అక్కను ఒక చెల్లి ఒక తల్లి ఒక అదే దృష్టి చూడగలిగితే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ తప్పు కాదు. ప్రతి మీ ఇంట్లో కానీ మీ చెల్లి మీ అక్కనో ఉంది, మీ చెల్లి మీ అక్క వేరే మామూలుగా డ్రెస్సింగ్ స్టైల్లో ఉంటే మీరు అదే దృష్టితో చూస్తారా? చూడలేరు కదా. ఏ డ్రెస్సింగ్ స్టైల్ కాదండి ఇక్కడ ముఖ్యం. ప్రతి మహిళని ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అమ్మగా చూడగలిగితే ఇలాంటి అత్యాచారాలకు ఆస్కారం ఉండదు. చాలామంది అమ్మాయిల్లో మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, బాగా చదివేవాళ్ళు 100కి 99 100 మార్కులు వచ్చేవాళ్ళు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఘటన ఎదురైతే, ఒక అబ్బాయి ఏదైనా ఏడిపిస్తేనా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే బాగా చదువుతున్నారు కానీ ఒక ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలో తెలియట్లేదు. ఏం చెప్తారు విద్యార్థినులకు కానివ్వండి మహిళలకి, ధైర్యంగా ఉండాలి కదా ఆ సమయంలో? నేనేం చెప్తున్నా అంటే నా కూతురికైనా నేను అదే చెప్తా, ఇలా ఏదైనా ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మన ధైర్యమే, వేరే ఎవరో వచ్చి ఏదో చేస్తారు కాదు, మన లోపల ఉన్న ధైర్యమే మనల్ని గెలిపించగలుగుతుంది. మన ధైర్యంగా ఉన్నారనుకో, ఎవరేం చేయలేరు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలని చెప్తాను. సరే, కౌన్సిలర్గా ఒక మహిళగా ఉన్నారు, మీ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కూడా ఒక మహిళే, ఆవిడ కూడా ఒక వార్డు కౌన్సిలర్, సో మీకు సంబంధించి ఫండ్స్ ఇవ్వటం కానివ్వండి, మీరేదన్నా మహిళగా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ వార్డుకి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు, ఫండ్ కావాలని అడిగినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? ఎంత బాగానే ఉంటుందా? ఫండ్ కావాలి నాకు, ఇది ఖచ్చితంగా నా వార్డుకి ఇది కావాలి అని అడిగినప్పుడు సరే చేస్తాము, ఇది ఇస్తున్నాము అని తీర్మానం వరకు చేస్తారు.
ఇంకా నా వాడుకు అట్లా వచ్చేసరికి ఆ తీర్మానాన్ని మాత్రం నానుస్తుంటారన్నమాట ఒక 3 నెలలు ఇప్పుడు ఒక ఈ నెల తీర్మానం అయిన అనుకో దాన్ని టెండర్ కు తీసుకొచ్చేసరికి ఒక 4-5 నెలలు పొడిగిస్తుంటారు తెచ్చే వరకు తీర్మానం ఇచ్చే వరకు ఇస్తున్నామని ఒక రాతపూర్వకంగా చూపిస్తారు దాన్ని టెండర్ కు తీసుకొచ్చి దాన్ని వర్క్ చేసే వరకు ఒక 6 మంత్స్ 8 మంత్స్ కూడా పడుతున్నారు ఇందాక మీరు ఒక మాట అన్నారు ఉమెన్స్ డే వచ్చినప్పుడు మహిళలకి శుభాకాంక్షలు చెప్తారు ఆ రోజు పూజించినంత పని చేస్తారు కానీ ఉమెన్స్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ మహిళలు అదే సమస్యలు ఎదుర్కొంటారు అదే ప్రాబ్లమ్స్ ని సమాజంలో ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఎట్లాంటి మార్పు రావాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉన్నారు ఎట్లాంటి మార్పు అంటే చేతు ఉమెన్స్ డే ఉమెన్స్ డే రోజు ఒక్క రోజే మహిళలకందరికీ ఇంకా మేము ఇది చేయగలుగుతాం అది చేయగలుగుతాం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాం 50% రిజర్వేషన్ అది కాదు మీరు 50% రిజర్వేషన్ అక్కడ ఆ విషయం కాదు మహిళలకి ప్రతిరోజు కూడా నేను గవర్నమెంట్ ని ఒక్కటే కోరుకుంటున్నా ప్రతిరోజు చిన్న పిల్లల దగ్గర నుండి ఒక 60 ఏళ్ల ముసలోల వరకు కూడా మహిళలకి రక్షణ కల్పించమని కోరుకుంటున్నా ఈ రోజులలో మహిళలకి రక్షణ లేదు ఇప్పుడు నా కూతుర్నే కానీ నేను కాలేజ్ కు పంపించాలి స్కూల్ కు పంపించాలంటే భయపడే పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులు కాకుండా కొంచెం ఈ షీ టీమ్స్ అంటున్నారు వాళ్ళని కొంచెం అదేదో తొందరగా స్పందన లేదు ఏ విషయంలో కూడా ఆ తొందరగా వాళ్ళు స్పందించి కొంచెం ఈ రేపు ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు ఇట్లానే ఉంటే ఏమన్నా సమాజంలో మార్పు వస్తుందేమో అనుకుంటున్నాను అయితే ఇంట్లోకి సంబంధించి మీ ఇంటి విషయాలు మాట్లాడదాం అంటే ఇంట్లో పనులు మీరే చేసుకుంటారా ఇంట్లో పనులు చేసుకొని ఈ మున్సిపాలిటీకి సంబంధించిన పనులు కానివ్వండి వార్డుకి సంబంధించిన పనులు ఇంట్లో పనులు మీరే చేస్తారా ఇంట్లో ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటానండి ప్రతి పని నేనే చేసుకుంటాను మీ భర్త శ్రీనివాస్ రెడ్డి గారి సపోర్ట్ ఎట్లా ఉంటుందండి మీరు ఎందుకంటే ఒక్కొక్కసారి ఉదయాన్నే వెళ్ళాల్సి వస్తుంది మీ వార్డులో ఎక్కడైనా డ్రైనేజీలు అవి ఇవి జామ్ అవుతూ ఉంటాయి వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది అట్లాంటి సమయంలో ఎట్లా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ముఖ్యంగా మీ భర్త సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఫుల్ సపోర్ట్ ఉంటుందండి మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఫుల్ ఉంటుంది ఒకవేళ ఏదైనా మీరు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆయనకి చెప్తే టక్కుమని వెళ్ళగలుగుతారా వెళ్తారండి అంటే ఎట్లా ఉంటుంది ఆయన ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటారా ఇట్లా జనాలతో ఇట్లా మాట్లాడాలి లేకపోతే ఇలా వ్యవహరించాలి అని ఇస్తుంటారండి సలహాలు ఇస్తుంటారు సో సాధారణంగా మీరు ఇందాక చెప్పినట్టు మీ కుటుంబం మొత్తం రాజకీయ కుటుంబం మీ అన్న సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది మీ నాన్నగారు వార్డు మెంబర్గా అంటే మొదటి నుంచే ఉందనుకుంటా మీ బ్లడ్లో ఈ రాజకీయం అనేది అందుకే ఇంత యాక్టివ్గా మీరు మాట్లాడగలుగుతున్నారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మొదటి నుండి ఉందండి మా నాన్న 9 ఇయర్స్ డిప్యూటీ సర్పంచ్ చేసినాడు మా అన్న ఒక 5 ఇయర్స్ సర్పంచ్ మా మామయ్య ఇక్కడ వార్డు మెంబర్ పైగా నేను ఇక్కడ మేనకోడల్ని మొత్తం అంత రిలేషన్ అంతా ఉంది రాజకీయ సో మంజుల గారిని అయితే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో 9వ వార్డు ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు అసలు ఈ వార్డులో ఏం పనులు చేయగలిగారు మీరు ఇప్పటి వరకు కౌన్సిలర్గా ఇంకా ఏమున్నాయి ఈ వార్డులో వచ్చేసి ఇక్కడ ఒకటి పార్క్ దగ్గర చేయించినామండి రైతులకి ఈ చెరువు కట్ట మీద నుండి రోడ్డు వేయించినాం మా 9వ వార్డుకి సంబంధించి డివినో అక్కడ డివినో వెంచర్ ఒక రోడ్ వేయించగలిగినాం చిన్న చిన్న డ్రైనేజ్ వర్కులు ప్యాచ్ వర్కులు ఏమున్నా ఇలాంటి పనులున్నా చేయించగలిగినాం ఇంకా చాలా ఉన్నాయండి మా దగ్గర చేయించేటివి ఈ కట్టర్ పైన రోడ్డు కొంచెమే జరిగింది ఇంకా ముందుకు వెళ్ళాలి ఆ రోడ్డు ఒకటి వనం చెరువు కట్ట ఒకటి చేయాలి ఇంకా దీనికి ఇక్కడ నాలా పైన ఉన్న దాని మొత్తం అందులంతా డస్ట్ పడుతున్నది కాబట్టి దానిపైన ఒకటి జాలి నెట్ వేయించాలనుకుంటున్నాం ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి సో అభివృద్ధి అంటే నిరంతర ప్రక్రియ కాబట్టి కొంత సమయం పడుతుంది సో సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగిన పనులు చేస్తూ ఉన్నారు సో ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా మీ వార్డును తీసుకెళ్లడం కోసం లక్ష్యం ఉందా మీకు ఉందండి ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా మా వార్డును ఇంకా ముందుకి ఇంకా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఒకటి ఉందండి సాధారణంగా టీవీలో మీరు చూస్తూ ఉంటారు చిన్న కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి మహిళ దగ్గర నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే మహిళ వరకు ఇట్లా మహిళల గురించి వాళ్ళు ఏదైనా సాధించిన వార్తలు టీవీలో చూసినప్పుడు ఎట్లా గర్వంగా ఉంటుందా అండి మీకు చాలా గర్వపడతానండి నేను కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అట్లాంటిది ఏదో ఒకటి వండర్ చేయాలి ఇప్పుడు నేను కూడా ఒక మహిళనే కదా ఎవరైనా ఒక వండర్ చేసిరంటే నేను కూడా అట్లాంటిది ఏదైనా ఒక వండర్ చేసి చూపించాలి నా వార్డుకి సంబంధించి నా మున్సిపాలిటీకి సంబంధించి జనాలకు ఏదో ఒక వండర్ చేసి చూపించాలనుకుంటాను కానీ నేను చాలా మున్సిపాలిటీలు తిరుగుతూ ఉంటాను మీలాగా యాక్టివ్గా మాట్లాడి
జనాల కోసం ప్రశ్నించే మహిళా కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు లేకపోతే ప్రజాప్రతినిధులు తక్కువ ఉంటారు. అసలు ఇంత ఉత్సాహం ఎలా వస్తుంది? మీరు ఏం తింటారు? ఇంత యాక్టివ్గా ఉంటారు. అసలు మంజుల గారు ఏం తింటారు? ఏం తినండి, నేను చెప్తున్నా కదా నా బ్లడ్ ఇంతకుముందు చెప్పినట్టు పొలిటికల్ బ్లడ్ అంతే. నేను మామూలుగా అందరు తినేదే నేను తింటాను. అంటే ఇంట్లో ఎట్లా ఉంటుందండి, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమా మంజుల గారికి వెజ్జా? నాన్ వెజ్ అంటే వీక్లీ వన్స్, వెజ్ ఎక్కువ తింటామండి. మేము నాన్ వెజ్ తక్కువ, వెజ్ ఎక్కువ తింటాం. ఓకే, మీ పాప పేరు ఏంటండి, అమ్మాయి పేరు? మా పాప పేరు తన్మయ్ రెడ్డి. తన్మయ్ రెడ్డి 10th క్లాస్ చదువుతుంది. అబ్బాయి? శివకిరణ్ రెడ్డి, బీకామ్. బీకామ్ చదువుతున్నాడు. సో మొత్తానికి మీ కుటుంబం సపోర్ట్తోనే ఈరోజు మంజుల గారు ఈ పొజిషన్లో ఉన్నారు అనుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎక్కడన్నా బయట ఎవరన్నా వేసిరంటే నేను కూడా నా మున్సిపాలిటీలో ఏదో ఒక వండర్ చేసి చూపెట్టాలి అనుకుంటా కదా. నా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది కాబట్టి ఏదో ఒక వండర్ నేను ఈ 5 ఇయర్స్ పీరియడ్లో ఏదో ఒక వండర్ చేయాలనుకుంటున్నా, చేసి చూపిస్తానండి. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో నేను గెలిచానంటే దానికి కారణం నా దగ్గర ఉన్న యువకులు, మా వార్డులో ఉన్న యువకులు సపోర్ట్తో అని చెప్పి. ఆ యువకులు చాలామంది మీరు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే వాళ్ళే స్వచ్ఛందంగా రావటం మేము చూసాం. ఇంతమందిని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు, వాళ్ళ అభిమానం ఎట్లా సంపాదించగలిగారు అనేది నా ప్రశ్న. అభిమానం అంటే ఒక నమ్మకం అండి, అంతే. మేము ఈమె నిలబెట్టినాము, ఈమెను గెలిపించినాం అనుకో మాకు నమ్మకంగా పనిచేయగలుగుతుంది, మా వార్డును అభివృద్ధి చేయగలుగుతుంది. నా పైన వాళ్ళకున్న నమ్మకం అంతే. నేను మాత్రం వాళ్ళకు రుణపడి ఉంటా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా వార్డు యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసినారు కాబట్టి చాలా కష్టపడ్డారు మా యూత్ అంతా. వాళ్ళు కష్టపడగ కష్టమే ఈ ఫలితం అండి. అంటే ఇంకొక విషయంలో కూడా మీ కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని అభినందించాలి. సరే, రెబల్గా బయటకు వచ్చి పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన వెంటనే టక్మన్ అధికార పార్టీలోకి వెళ్ళిపోయే ప్రజాప్రతినిధులు మేము చాలామంది చూస్తూ ఉంటాం. మీరు మాత్రం దేనికి లొంగకుండా ఇప్పటికీ ఇండిపెండెంట్గా నిలబడి అధికార పార్టీతో కొట్లాడుతూ ఉన్నారు. ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని అభినందించాలి. వచ్చిన ఆఫర్లు వచ్చి మా దాంట్లో జాయిన్ అవ్వమని టీఆర్ఎస్ నుంచి? టీఆర్ఎస్ నుండి అంటే కాదు, కానీ అదర్స్ వచ్చినా కూడా మేము ఏమనుకుంటాం అంటే మాకు పార్టీలతోటి సింబల్స్ తోటి సంబంధం లేదండి. మేము ప్రజల మనుషులం, ప్రజలకు ఒక మంచి చేయాలని గెలిచినాం. ఇప్పుడు ఏదో పార్టీలకు ఏదో పెద్ద పదవులు ఆశించి ఈ పార్టీ నుండి వస్తే ఈ పదవి ఇస్తాం ఆ పదవి ఇస్తాం, మాకు పదవులతోటి సంబంధం లేదు, ప్రజలతో సంబంధం. ప్రజలు తలుచుకుంటే ఈ పదవే కాదు, ఇంకో చైర్మన్ సీట్లో కూర్చోబెట్టవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఫస్ట్ ప్రజల అభిమానం చిరగొనాలి. ఫస్ట్ ప్రజల అభిమానం ఉంటే ఇంకేమైనా చేయగలుగుతాం. మాకు పార్టీలతోటి పని లేదు, మేము జనాలకు మంచి చేయాలనుకున్నాం, జనాలకు పని చేయడానికి వచ్చినాం, జనాల మధ్యలో ఉండాలనుకుంటున్నాం కాబట్టి మా వచ్చినా కూడా మేము వద్దనుకున్నాం అండి. అండ్ ఫైనల్గా మీ పక్క వార్డుకి సంబంధించిన భరత్ గారు చాలా సపోర్టింగ్గా ఉంటారా మీకు? ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో మీ ఇద్దరే బాగా గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటారు. మన రిలే నిరాహార దీక్ష అప్పుడు కూడా స్టేజ్ మీద మీ ఇద్దరే కూర్చున్నారు. ఆయన సపోర్ట్ ఎట్లా ఉంటుందండి? భరత్ గారి సపోర్ట్ ఫుల్ ఉంటుందండి నాకు. నేను ఒక మహిళగా కౌన్సిల్లో కూర్చున్నప్పుడు నేను ఏమన్నా చిన్న తడబాటు ఏదమ్మా ఉన్నా కూడా తను నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే ఇద్దరం ఇండిపెండెంట్లం, తనకు కూడా పెద్ద పార్టీలకు అది పార్టీల సింబల్స్ తోటి పార్టీలతోటి పని లేదు. ఆయన కూడా జనాల మధ్యలో ఉండి జనాలకి సేవ చేయాలనుకొని గెలిచింది కాబట్టి ఫుల్ సపోర్ట్ చేస్తారండి నాకు. ఫైనల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఏం చెప్పదలుచుకున్నారండి? మనం ఇందాక అనుకున్నట్టు చాలామంది ధైర్యం కోల్పోతూ ఉన్నారు. ఏదన్నా విపత్కర పరిస్థితుల్లో ఆపద వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులు, ఏం చెప్తారండి మహిళలకి? నేను ముందుగా మహిళలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరో వస్తారు ఏమో చేశారని కాదు, మన ధైర్యమే గొప్పది. మనం ధైర్యంగా ఉండి ప్రతిదాన్ని ఎదిరించగలుగుతాం, ప్రతిదీ చేయగలుగుతాం. ఈరోజు ఎట్లుందంటే చిన్న పని నుండి ప్రతిదీ మగవారితో సమానంగా చేయగలుగుతున్నాం. అట్లాంటప్పుడు ఎవరో వస్తారు ఏమో చేస్తారనే కాకుండా ప్రతి నేను చేయగలుగుతా, ఇది నేను ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతా అన్న ధైర్యం ఒక్కటేనండి. ముందు మహిళకు ఉండాల్సిన ధైర్యం ఒకటి. మన ధైర్యమే మనకు గొప్పది. ధైర్యంతో మన ధైర్యం గట్టిగా ఉంటే ఏదైనా చేయగలుగుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మంజుల గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. నిజంగానే మీరు అన్నట్టు క్లిష్ట పరిస్థితుల్లో అధికార పార్టీ కానివ్వండి, పెద్ద పెద్ద పార్టీలను ఎదిరించి మీ వార్డు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ వార్డు ప్రజలకు మీరేమన్నా చేయాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటూ ఉంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరింత ఉన్నత శిఖరాల్లో ఉన్నత పదవుల్లో చూడాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది
తెల్లపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన 9వ వార్డ్ కౌన్సిలర్ మంజులా శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. సాధారణంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించి మహిళలు ఎక్కువగా మాట్లాడరు అని చెప్పి ఒక పేరు ఉంది బయట మున్సిపాలిటీలో చెప్తూ ఉంటారు. కానీ ఒక్క మనిషి మాత్రం తమ ప్రజల సమస్యల మీద కొట్లాడుతుంది, అవసరమైతే గొంతెత్తి మాట్లాడుతుంది అన్న పేరున్న మనిషి మాత్రం మంజులా శ్రీనివాస్ రెడ్డి. రాబోయే రోజుల్లో తన వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పార్టీలకు అతీతంగా ముందుండి ఉద్యమానికైనా సిద్ధమని చెప్పి ఆవిడ గతంలో నిరూపించారు. రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుందని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ.